గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మన స్వభావానికి విరోధంగా మన క్యారెక్టర్కి లేక మన అంతరాత్మకి విరోధంగా ఏ పని చేసినా అది ఘోరమైనటువంటి పాపముగాను దేవుని దృష్టికి విరోధముగాను మన యొక్క జీవితంలో మనకు మనమే నాశనము తెచ్చుకునే పరిస్థితి దిగజారిపోతాం. గమనించిన ప్రియులారా, మనందరికీ కూడా పరిశుద్ధంగా ఉండాలని ఉంటుంది, కానీ ఎవరికి కూడా పాపం చేయాలని ఉండదు. ఒక వ్యసనానికి అలవాటు పడిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి కూడా ఈ వ్యసనం మానేయాలనుందండి అంటే మానేయాలనుందే అంటాడు, కానీ మానలేకపోతున్నాను అంటాడు. మన జీవితంలో మన అంతరాత్మ ఏం చెప్తుంది, అసలు మన క్యారెక్టర్ ఏంటి, మన ఉద్దేశం ఏంటి అని ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధంగా ఉండాలని అనుకుంటాం, కానీ మన యొక్క క్యారెక్టర్కి వ్యతిరేకంగా కొన్ని కొన్ని సందర్భాల్లో దేవునికి విరోధకరమైనది, మన ఆత్మకు విరోధకరమైన శరీర క్రియలు చేస్తూ ఉంటాం. దేవుడి గురించి పౌలు గారు వివరిస్తూ ఆయన క్యారెక్టర్ గురించి చెప్తూ ఒక మాట తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయలేడు అనే మాట ఉంటుంది. ఇక్కడ దేవుడు చేయలేనిది ఏదన్నా ఉన్నది అంటే, దేవుడు చేయలేనిది ఏమన్నా ఉన్నదంటే ఈజ్ ద ఆమ్నిపొటెంట్ గాడ్. హీ కెన్ డూ ఎనీథింగ్ ఎవ్రీథింగ్. హీ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ నథింగ్. శూన్యములో నుండి సమస్తాన్ని సృష్టించిన వాడికి ఫలానది చేయలేదు, దేవుడు చేయలేడు అనేది ఏమన్నా ఉన్నది అంటే తన స్వభావానికి విరోధంగా ఏది చేయటట. చెయ్యడు అన్నే కన్నా ఇక్కడ చెయ్యలేడు అనే మాట అంటే తన మనసును చంపుకుని తన నీతిని కాదనుకుని ఏ పని చేయడు. ఒకవేళ చేయవా ప్రభు అంటే నేను చేయలేను అంటాడు, ఎందుకంటే నా స్వభావానికి విరోధంగా నేను ఏమీ చేయలేను. దేవుడు చేయలేనిది ఏంటండి, ఆయన స్వభావానికి వ్యతిరేకమైనది ఏది చేయలేడు. నీకు నాకు కూడా దేవుడు ఆయన వాక్యం ద్వారా రక్షింపబడిన మనకి మంచి స్వభావాన్ని, మంచి ఆత్మనిచ్చాడు, మంచి మనసునిచ్చాడు. కొన్ని సందర్భాల్లో శరీరం మనల్ని బలహీనపరుస్తూ మన స్వభావానికి విరోధకరమైన వాటిని ఏమన్నా చేసేలా చేస్తుందా? అదే పౌలు గారు ఈసారి తీతుకు రాసిన పత్రికలు అంటాడు. పౌలు భక్తుడు అబద్ధమాడ నేరని దేవుడు అట. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మధ్యలో ఉంటుంది అన్నమాట. అబద్ధమాడ నేరని దేవుడు, దేవుడు అబద్ధం ఆడలేడు, ఎందుకంటే సత్యము నిజం చెప్పడం ఆయన స్వభావం. ఆయన స్వభావానికి విరోధకరమైనది ఏది చేయలేడు. ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో కూడా ఒకసారి మనం చెక్ చేసుకుందాం. పౌలు భక్తుడు అంటారు అన్నీ చేయదగినవే, అన్నీ చేసే స్వతంత్రం ఉంది, కానీ అన్నీయో చేయదగినవి కావు. చేసే స్వతంత్రం ఉంటే చేసేసే అవకాశం ఉంది కదా అని చేసి చేయడానికి వీలు లేదు అనే సత్యాన్ని ఇక్కడ మనం గమనించాలి. కొరింథీ రాసిన 1వ పత్రిక 10:23లో అన్ని విషయముల యందు నాకు స్వతంత్రము కలదు, కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు, కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలుగజేయవు. కాబట్టి ఇది చేసే స్వతంత్రం ఉంది, ఇది నాది నా సొంతం అనే పరిస్థితుల్లో ఒక వయసు దాటిన తర్వాత, 18 సంవత్సరాలు దాటి అడల్ట్ అయిన తర్వాత మనకి బార్కి వెళ్ళి ఆల్కహాల్ తాగే స్వతంత్రం ఉంది, గవర్నమెంట్ హక్కు ఇచ్చింది, కానీ అది దేవునికి దేవుని చిత్తానికి వ్యతిరేకమని వాక్యం చెప్తుంది. అపవిత్రమైన సినిమా చూసే స్వతంత్రం ఉంది, దేశం హక్కు ఇచ్చింది, కానీ అది దేవునికి వ్యతిరేకమని వాక్యం చెప్తుంది. స్వతంత్రం ఉన్నవన్నీ చేయకూడదు. ఏది చేయకూడదని చెప్పి వాక్యం ద్వారా మన స్వభావాన్ని మార్చుకున్నామో ఆ స్వభావానికి విరోధముగా మరలా ఒక శోధన మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని మరలా చేస్తున్నామంటే మన నాశనాన్ని మనమే తెచ్చుకుంటున్నాం. కాబట్టి ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటండి, మన ఇన్నర్ వాయిస్ చెప్తూ ఉంటుంది, నో డోంట్ డూ ఇట్, చెయ్యొద్దు, డోంట్ లుక్ ఇన్ టు ఇట్, దానిలో చూడొద్దు, ఇవన్నీ చెప్తున్నప్పుడు ఆ ఇన్నర్ వాయిస్ని కాదని, మన ఆత్మ చెప్పే స్వరాన్ని కాదని మనం ఏదన్నా చేసామా, మనకి మనమే నాశనం తెచ్చుకునే వారం అవుతాం. కనుక డోంట్ ఎవర్ యాక్ట్ కాంట్రరీ టు యువర్ క్యారెక్టర్, టు యువర్ ఓన్ క్యారెక్టర్. దేవుడు చక్కటి క్యారెక్టర్తో మనల్ని బిల్డ్ చేస్తున్నాడు, దానికి కాంట్రరీగా ఏది
చేయాలని అనిపించినా దాన్ని చేయొద్దు. చేసిన వారమైతే దేవుని చిత్తానికి విరోధంగా జీవించిన వారమవుతాం. దేవుడు ఏ విధంగా ఆయన జీవించారో యేసయ్య, అట్టి జీవితాన్ని జీవించడం, ఆయనను పోలి జీవించడమే క్రైస్తవులుగా మన యొక్క పని కనుక. ప్రియులారా, ఈరోజు దేవుడిచ్చిన వాక్య ప్రకారంగా, ప్రభువా నీ వాక్యముతో నా స్వభావం కట్టబడాలి, నువ్వు కడుతున్న నా స్వభావానికి విరోధంగా ఏది చేయకుండా నిగ్రహించుకునే శక్తి విప్రవాన్ని దేవుడిని అడుగుదాం. దేవుడట్టి శక్తితో, యేసు క్రీస్తు లాంటి స్వభావంతో పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించి దీవించును గాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ప్రతిరోజు నీవు మాతో మాట్లాడుతున్నారు, నీ వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు, దినదినము మా స్వభావాన్ని మీరు కట్టుతున్నారు, నిన్ను పోలిన విధముగా నీ వాక్యంతో మమ్మల్ని కట్టుతున్నారు. అయితే నీ రూపంలో నీవు మారుస్తున్న మా యొక్క స్వభావానికి విరోధంగా నీవు మమ్మలను చెప్పుతున్న విధానానికి, వాక్యము ద్వారా పోషిస్తున్న విధానానికి విరోధముగా ఏది మేము చేయకుండా, స్వతంత్రం ఉన్నది కదా అని చెప్పి అన్నీ చేయదగినవి కావని పౌలు గారు చెప్పిన విధముగా, నీ స్వభావానికి విరోధంగా నువ్వు ఏమీ చేయలేవు అనే విధంగా మేము కూడా నీవు మాకు బోధించిన వాక్యానికి విరోధంగా ఏమీ చేయము కాదయ్యా, చేయలేని స్థితిలోనే మేము ఆ చివరి శ్వాస వరకు ఉంటూ నిన్నే గణపరిచి నీ చిత్తాన్ని నెరవేర్చి జీవితం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని త్రియేక దీవెన హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని నడిపించి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.